వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఏంటంటే నాన్న వెనకబడ్డాడు అనుకోవడం సినిమా వెబ్ సిరీస్ అందరం చూసాం కానీ నయనిక వెనకబడింది బిగ్ బాస్లో సో నైనికా గారు మీరు ఎందుకు గేమ్స్ ఆడలేదు ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపలేదు అంటే ఇంక అంతా అయిపోయింది నాకు మిషన్ లేరు అనుకున్నారా లేకపోతే నేను బాగా ఆడతాను అనుకున్నారా లేకపోతే ఏమో నాకు తెలియలేదు ఫస్ట్ వీక్లో అయితే బాగా తాళ్ళే పట్టుకొని ఏడాడింది ఆడబడతాడు ఊగింది పడింది కింద పడింది కొట్టుకున్నారు కొరుక్కున్నారు తిట్టుకున్నారు అన్నీ అయినాయి కానీ ఎందుకు ఎందుకని ఈ టూ వీక్స్ త్రీ వీక్స్ నుంచి కొంచెం తగ్గారు మీరు అంటే హైట్లో తగ్గడం కాదు గేమ్లో కూడా తగ్గారు మీరు ఎందుకు అంటే సాయి గుర్తొస్తున్నారా మీ మమ్మీ గుర్తొస్తున్నారా డ్యాన్స్ గుర్తొస్తుందా ఇంస్టాగ్రామ్ రీల్స్ గుర్తొస్తున్నా అన్నదైతే మనకు తెలీదు సో నైనిక గారైతే ఎలిమినేట్ అయిపోయారు ఈ వీక్ గౌరవప్రదంగా అమ్మాయిలే ఈ సీజన్లో బాగా ఆడుతున్నారు అబ్బాయిని అల్లాడిస్తున్నారు రెచ్చగొడుతున్నారు అనుకుంటే నైనిక ఇట్లా అద్రాంతరంగా వెళ్ళిపోయింది యాక్చువల్లీ నైనిక మణికంఠను ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటుంది అనమాట నువ్వు అట్లా అట్లాడతావు సో మణికంఠ ఈరోజు ఉండి నైనిక వెళ్ళిపోయిందంటే మణికంఠ కంటే చాలా వీక్ కంటెస్టెంట్ నైనికా లేకపోతే అందరిలో వీక్ వాళ్ళే తొందరగా తీ ఈ వీక్ తీసేస్తారు కాబట్టి వీక్ కంటెస్టెంట్ ని ఫిఫ్త్ వీక్ లో నైనికా తీసేశారనమాట ఆమె ఎలిమినేట్ అయితే అయిపోయారు సో తీడని సారీ తీడని వీడుకోలే చెప్పాలి సీత అయితే ఎక్కిలు పెట్టేడుస్తుంది ఎందుకంటే సీత నయనిక ఇద్దరు కలిసి రీల్స్ చేస్తారు బయటికి వెళ్ళాక అందుకే సో ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది కాబట్టి ఇదే వాళ్ళని దెబ్బతీసింది అనొచ్చు ఎందుకంటే నయనిక ఎక్కువ ఫుటేజ్లో కనిపించలే త్రీ టూ త్రీ వీక్స్ నుంచి ఫుటేజ్లో ఎక్కడ ఉండట్ల ఎవరితో ఎక్కువ మాట్లాడట్లా గేమ్స్ ఎక్కువ ఆడట్లా ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను నేను ఇంతే అని మహేష్ బాబు లాగా డైలాగ్ డైలాగులో అయి కొట్టింది అనమాట సో తను ఒక లవ్ ట్రాక్ లేదు ఒక గొడవ లేదు ఒక కామెడీ లేదు తన వల్ల ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కూడా రావట్లేదు కాబట్టి తనని తీసేయడమే బెస్ట్ అనుకున్నారేమో ఎట్లనో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక నైనిక అసలు ఆమె అయితే పోటీ పడలేదు ఎందుకంటే ఆమెలో అంత సత్తా లేదని నాకు అనిపిస్తుంది సో నైనికా గారు ఇప్పుడు వెళ్ళిపోవడం మంచిది ఎవరో మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య గారు వెళ్ళిపోయిన ఆయన ఆనందం కన్నా నైనిక మూడు రోజులతో చేసిన ఆనందం ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది జనాలు అందరికీ సో నైనిక గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు ఫిఫ్త్ వీక్లో సో మీరేమనుకుంటారు నైనికా గారు ఎలిమినేట్ అవ్వడం కరెక్టా రాంగా అసలు ఏం జరుగుతుంది కావాలని అన్ఫేర్ ఎలిమినేషన్ ఇప్పటివరకు జరిగిన అన్ని ఎలిమినేషన్స్లో అన్ని మంచి కరెక్ట్ కరెక్ట్గా ఎలిమినేషన్స్ చేశారని అయితే అన్నారు ఆ సోనియా పీడ ముందే పోతే బాగుండేది ఫస్ట్ వీక్లోనే ఆ బేబా ఆంటీ నుంచి పోయేది ఎందుకంటే ఆంటీ వల్ల గొడవలు ఏమి ఉండవు ఆంటీ అన్నం ఉండేది అన్ని ఉండేది అన్నం పెట్టేది అందరికీ సో ఆంటీని ఫస్ట్ వీక్లో పంపించేశారు సో నైనికాని పంపిద్దాం పంపిద్దాం అన్నట్టు ఫిఫ్త్ వీక్లో అయితే అద్రాంతరంగా పంపించేశారు అనమాట సో ఇంకా నైనికైతే అయితే బయటికి రాలేదు ఏం మాట్లాడలేదు నయనిక వెళ్ళిపోవడం వల్ల మంది హౌస్ మేట్స్ అయితే ఏడుస్తున్నారనమాట ఎస్పెషల్లీ విశ్వప్రియ నాకు ఎందుకో నైనిక కొంచెం నబీల్ అంటే ఇష్టం అని అనిపించింది ఎందుకంటే ఎన్ ఫర్ నైనికా ఎన్ ఫర్ నబీల్ ఎన్ స్క్వేర్ అనిపించింది నాకు సో నబీల్ని వదిలడం ఇంకా బాధగా అనిపించిందేమో మొన్న మిడ్ వీక్ ఎలిమినేషన్లో కూడా నైనికా నే నబిల్ ముందు నుంచో పెట్టాడు ఎందుకంటే ఈ వీక్లో ఎక్కువ ఈ వీక్ అనే కాదు ఆమె చాలా వీక్గా ఉంది గేమ్స్ అన్నింటిలో సో కొన్ని వీక్స్ నుంచి ఆమె వీక్గా ఉండడం వల్ల ఈ ఫిఫ్త్ వీక్లో ఆమెను అయితే తీసేశారనమాట నైనికా గారిని చాలా బాధాకరమైన విషయం సో నయనికా గారు మళ్ళీ ఏమైనా సీక్రెట్ రూమ్లో పెడుతున్నారా సీక్రెట్ రూమ్కి మణికంట వెళ్తారా లేకపోతే నైనికాని దాస్తున్నారా లేకపోతే మన దగ్గర ఏమైనా డ్రామా చేస్తున్నారా అనేది తెలియదు తెలీదు నయనికా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు ఫస్ట్ వీక్ లో ఆమె ఆడినంత గేమ్ ఆమె కనిపించినంత ప్రతి ప్రోమోలో ఆమె కనిపించేది ప్రతి టాస్క్ లో ప్రతి గేమ్ లో ఉండేది సో తను ఈవెన్ చీఫ్ అవ్వడానికి కూడా ఏమాత్రం మాత్రం సహకరించట్ల అంటే ఒక చీఫ్ చీ రిపీట్ ఒక చీఫ్ అవుదాము ఏదో గేమ్ ఆడదాము ఎగబడదాము పృథ్వీగాడి మీద పడదాము అని కూడా ఏం లేదు ఆ విష్ణుప్రియ ప్రేరణ యష్మి వాడి మీద పడుతున్నారు వాడితో కొట్టించుకుంటున్నారు కానీ నైనిక మాత్రం ఏమాత్రం గేమ్ ఆడట్లా దొరకట్ల అసలు ఏ పార్టిసిపేషన్ అయితే లేదు సో ఆవిడైతే ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నైనిక ఫిఫ్త్ వేక్ ఎలి ఎలిమినేషన్స్లో ఎలిమినేట్ అయిపోయారు సో చాలా బాధగా ఉన్న విషయం సో మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ